వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ 25 లక్షల రన్సాన్ని తీసుకుంటూ ముంబైలో సిబిఐ అధికారులకు చిక్కారు. వాల్తేరు డివిజన్ రైల్వే పనుల ఆలస్యంపై విధించిన జరిమానా తగ్గింపునకు గుత్తేదారుణ్ణి 25 లక్షల లంచం అడిగినట్లు సిబిఐ అధికారులకు తెలిసింది. దీనిపై నిఘా పెట్టి లంచం ఇస్తూ ఉండగా గుత్తేదారుణ్ణి డిఆర్ఎం సౌరభ్ని పట్టుకున్నట్టు ప్రకటన ద్వారా సిబిఐ విభాగం తెలియజేసింది. అనంతరం సౌరవ్ ప్రసాద్ నివాసంలో జరిపిన సోదాల్లో 87 లక్షల 60 వేల నగదు, 72 లక్షల విలువైన బంగారు నగలు, విలువైన పత్రాలను సిబిఐ స్వాధీనపరుచుకుంది.